సంగం డైరీ వ్యవహారంలో హైకోర్టులో మళ్ళీ ఈవేళ విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తులు అందులో ఉన్నాయని అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. దానికి అటు కంపెనీ కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ భూమి కానీ లేకపోతే దాంట్లో పెట్టుబడులు ముందు ఇచ్చేసామంటే భూమి అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటిదే కదా, ప్లస్ భూమి మీద లాభానికి సంబంధించిన వాటాను పక్కన పెట్టినటువంటిదే కాబట్టి ఆ విషయంలో క్లియర్గా ఆ వాదనల్ని తోసిపుచ్చలేదు. ఇంకోటి సంస్థలో సోదాలు నిర్వహించుకోవడానికి అడ్డుపడుతున్నారు, దానికి అడ్డుపడకుండా చూడమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వమని కోర్టుని ఏజీ కోరారు. అయితే మేము ప్రభుత్వానికి సహకరిస్తామని ఇటు సంగం డైరీ తరపున న్యాయవాది ధూళిపాళ తరపున అనుకోవాలి, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి, ప్లస్ ఆయన చేతిలోనే ఉంది కాబట్టి ఆయన తరపున న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ ఈ నెల 25కి 28కి వాయిదా వేసింది ధర్మాసనం. ఇక్కడే వింతల్లా ఏంటంటే అసలు వ్యవహారం అంట అమూల్ది తేల్చరు, ఇటు ఇది తేల్చరు, స్పష్టత ఏదన్నా ఇస్తే కదా, అది ఆ స్పష్టత లేకుండా సాగుతూనే ఉన్నటువంటి వాటిలో ఈ కేసు కూడా చేరేటువంటి పరిస్థితి కనబడుతుంది.